సాహిత్యం అర్థం కాకపోయినా పర్లా వినటానికి గమ్మత్తుగా ఉంటే చాలు పాట హిట్, తెలుగు రాకపోయినా పర్లా వాయిస్ హస్కీగా ఉంటే చాలు డబ్బింగ్ హిట్, చూడటానికి నార్త్ ఇండియన్లా కనిపించినా పర్లా చేతల్లో కొత్తదనం ఉంటే చాలు క్యారెక్టర్ హిట్. ప్రస్తుతం సినిమా పోకడ ఇలా ఉంది. అయితే ఇది దర్శకుల తప్పు కాదు, ప్రేక్షకుల టేస్టే అలా ఉంది. కేవలం సౌండింగ్ కొత్తగా ఉండటం వల్ల పాటలు హిట్స్ అవుతున్న రోజులివి. క్యారెక్టర్ల పరంగా కూడా అంతే కదా, కథరిత్యా హీరో హీరోయిన్లు తెలుగు వాళ్లు కాబట్టి వారి తండ్రులు కూడా తెలుగు వాళ్లే అని తెరపై వాళ్లను చూసి మనం అనుకోవాలి. నిజానికి చూడగానే వారు నార్త్ ఇండియన్స్ అని అర్థమైపోతుంది, కానీ సినిమాకెళ్లినప్పుడు వాళ్లు తెలుగు వారే అని మనం మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ఈ విధంగా విచిత్రంగా తయారయ్యారు ప్రేక్షకులు. శ్యాజే షిండే, సచిన్ ఖేడేకర్, మురళీధర్, ముఖేష్ ఋషి వీళ్ళందరినీ మనం వెండితెర తండ్రులుగా ఒప్పుకున్నామంటే అలా ఆత్మవంచన చేసుకోబట్టే కదా. ఇప్పుడు జనాలకు కావాల్సింది చూడగానే కంటికి ఆనటం, పర్ఫార్మెన్స్ లో ఫ్రెష్నెస్, అంతే ప్రేక్షకులు బట్టే దర్శకులు కూడా అంతే తప్ప వారి నుంచి అద్భుతమైన అభినయాన్ని ఆశించి కాదు. ఈ విషయంపై నటుడు కోటా శ్రీనివాసరావు పలు సందర్భాల్లో ఘాటుగా స్పందించారు కూడా. తెలుగు రాని వారిని, నటన చేత కాని వారిని ఎందుకు ముంబై నుంచి మరీ పిలిపిస్తారు, ఇక్కడ లేరా అనేది ఆయన వాదన. ప్రస్తుతం జనాల అభిరుచి ప్రకారం చూస్తే కోటా వాదనని కూడా కరెక్ట్ అనలేం. తన హయాంలో ఇలాంటి పాత్రలతో వీర విహారం చేశారు కోటా, కానీ ఆయన స్థాయి నటులు ఇప్పుడు లేరు. ఎడారిలో ఓఎస్ఎస్ లా ఒకే ఒక రావు రమేష్ మాత్రం కనిపిస్తున్నారు. అతను ఒక్కడితో బండి లాగించడం కష్టం కదా. ఇక ప్రకాష్ రాజ్ విషయంలో శతకోటి తలనొప్పులు, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పిన సమయానికి వచ్చి క్రమశిక్షణగా చెప్పిన పని చేసుకుపోయేది ఆ నార్త్ ఇండియన్లే. జనాలు కూడా అలాంటి పర్సనాలిటీలని ప్రధాన పాత్రలుగా ఒప్పుకుంటున్నారు, దీంతో మన దర్శకులకు తప్పడం లేదు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి, శ్యాజే షిండే, మురళీధర్, ముఖేష్ ఋషి, సచిన్ ఖేడేకర్ వీళ్ళందరూ గతంలో తెరపై దారుణమైన విలన్లుగా కనిపించిన వారే. అలాంటి వారే తండ్రి పాత్రలకు వచ్చేసరికి తమలో ఏమాత్రం క్రౌర్యం కనిపించనీయకుండా అద్భుతంగా చేసి మెప్పించారు, మెప్పిస్తున్నారు కూడా. ఉదాహరణకు ఒక్కడిలో ముఖేష్ ఋషి, పోకిరిలో శ్యాజే షిండే, భలే భలే మగాడువోయిలో మురళీధర్, నేను లోకల్లో సచిన్ ఖేడేకర్ ఈ సినిమాల్లో వారి నటనలో తండ్రులే కనిపించారు తప్ప ప్రతినాయక పోకడులు ఎక్కడా కనిపించలేదు. అందుకు ఈ విషయంలో వారి ప్రతిభను కూడా తప్పు పట్టలేం. హీరో హీరోయిన్లు ఎలాగో తెరపై కలర్ఫుల్ గా ఉంటారు, వీరితో పాటు మిగిలిన పాత్రలు కూడా కలర్ఫుల్ గా ఉండేలా చూసుకుంటున్నారు దర్శకులు. ముంబై దిగుమతులకు కారణం ఇదే. ఇలా కాదు, తెలుగు వారితోనే తండ్రుల పాత్రలు చేయించాలి, ప్రేక్షకులు మెచ్చే స్థాయిలో ఆ పాత్రలు ఉండాలి అంటే అవి కేవలం గొంతము కోరికలే అవుతాయి. ఎందుకంటే ఆ ఫిజిక్, తెరపై ఆ యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు వారికి కష్టమే అని చెప్పాలి. అయినా తెలుగు వారే చెయ్యాలి అనుకుంటే మన పాత స్టార్ హీరోలు తండ్రులుగా మారటం తప్ప వేరే మార్గం లేదు. ప్రస్తుతం జగపతి బాబు క్యారెక్టర్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి కొంతవరకు వీరి స్పీడ్ కి బ్రేక్లేశారు. రాజశేఖర్ లాంటి టాప్ స్టార్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యారు అంటే వీరందరితో పాటు రావు రమేష్ ఎలాగో ఉన్నారు కాబట్టి ఉత్తరాది తండ్రుల స్పీడ్ కి శాశ్వతంగా బ్రేకులు పడతాయనేది పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్?